అసాధారణ విజయంతో నారా లోకేష్ విక్టరీ కొట్టారు. భారీ మెజారిటీతో సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు లోకేష్. అసలు ఇంతటి ఘన విజయం చిన్నబాబుకు ఎలా సాధ్యమైంది? ఒకప్పుడు తన గురించి హేళనగా మాట్లాడిన వారందరినీ సిగ్గుతో తలదించుకునేలా చేశారా? ఇంతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లోకేష్ పాత్ర ఏంటి? మరి రెడ్ బుక్ సంగతి ఏంటి? ఓటమి గెలుపు అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. వీటిని సమపాళ్లలో చూడాలి. అయితే కొన్ని గెలుపులు కొన్ని ఓటముల వెనుక కసి ఉంటుంది. ఆ కసి తాజా ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఇలాంటి స్పష్టత చాలా నియోజకవర్గాల్లోనే ఉన్నా మంగళగిరి నియోజకవర్గంలో మరింత ఆసక్తి రేపింది. 2019లో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరిలో తొలిసారి అరంగేట్రం చేశారు. మంగళగిరి ప్రాంతం రాజధానికి దగ్గరలో ఉండడంతో తన గెలుపు ఖాయమని అనుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో తాజా ఎన్నికల్లో నియోజకవర్గం మార్చుకుంటే బెటర్ అనే సూచనలు అన్ని వర్గాల నుంచి వినిపించింది. అంతేకాదు చంద్రబాబు కూడా నియోజకవర్గం మార్చుకోవాలని సూచించారు. అయినప్పటికీ పట్టుబట్టి నారా లోకేష్ ఇక్కడే పోటీకి దిగారు. గత 3 ఏళ్లుగా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఫలితంగా కనీ విని ఎరుగని 92,000 ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. రెండు ఎన్నికల్లో నారా లోకేష్ ఇక్కడి నుంచే పోటీ చేసి 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గంజి చిరంజీవి పోటీ చేశారు. అప్పుడు వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్లతో మాత్రమే గెలిచారు. అయితే గత ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయి వైసీపీకి టార్గెట్ అయ్యారు. వైసీపీ ఎంతగా హేళన చేసినా లోకేష్ లెక్క చేయలేదు. ప్రజల్లో తిరిగారు. ప్రభుత్వ వైఫల్యాలను చీల్చి చెండాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీని గెలిపించారు. మంగళగిరిలో ఇల్లిల్లు తిరిగి ప్రజలకు భరోసా ఇచ్చారు. దీంతో మంగళగిరి ప్రజల అండతో భారీ మెజారిటీతో గెలుపు జెండా ఎగురవేశారు. అసలు మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేయడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఈ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్కు కంచుకోట కాగా తర్వాత వరుసగా వైఎస్ఆర్సీపీ గెలుస్తూ వచ్చింది. మంగళగిరి చరిత్రలో టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. అది కూడా టీడీపీ స్థాపించిన కొత్తలో 1983, 1985 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. అలాంటిది 35 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ పోటీ చేయడం, అందులోనూ నారా లోకేష్ బరిలో ఉన్నప్పటికీ తొలి ఎన్నికల్లోనే ఓటమి ఎదురైంది. అయితే గత ఎన్నికల్లో లోకేష్ ఓడిపోయినప్పటికీ మంగళగిరిని ఏనాడూ వీడలేదు. పట్టుదలతో ఆ నియోజకవర్గంలోనే తిరిగారు. ప్రజలకు అందుబాటులో ఉంటూనే వారి సమస్యల్లో పాలు పంచుకున్నారు. అమరావతిని అన్యాయం చేసిన సందర్భంలోనూ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మద్దతుగా నిలిచారు. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. అందుకే మంగళగిరి ఫలితంపై అందరూ ఉత్కంఠతో ఎదురుచూశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా నారా లోకేష్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దశాబ్దాలుగా టీడీపీ ఓటమి చెందిన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ భారీ మెజారిటీతో గెలిచి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై 91,413 ఓట్ల మెజారిటీతో లోకేష్ విజయం సాధించారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ 1985లో చివరిసారిగా గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో నిరంతరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ పేదలకు తోపుడు బళ్ళు వంటివి ఇస్తూ ముందుకు సాగారు లోకేష్. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు. దాంతో ఈసారి ప్రజలు అక్కున చేర్చుకున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటవబోతోంది. చంద్రబాబు సీఎం అవుతారు. కూటమిలో కీలక నేత పవన్ కళ్యాణ్ కి కీలక మంత్రి పదవి లేదా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని కొందరంటుంటే, కాదు కాదు, ఎన్డీఏ కన్వీనర్ పదవి తీసుకునేందుకు పవన్ సుముఖంగా ఉన్నారని మరికొందరంటున్నారు. మరి లోకేష్ సంగతేంటి? పొత్తు లేకుండా టీడీపీ అధికారంలోకి వస్తే మధ్యలోనే చంద్రబాబు దిగిపోయి లోకేష్ కి రాష్ట్ర పగ్గాలు అప్పగించేవారు. కానీ ఇప్పుడు పొత్తు నియమాలు పాటించాల్సి ఉంటుంది. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వంలో పరోక్షంగా అన్ని వ్యవహారాలు చక్కబెట్టిన లోకేష్కి ఇప్పుడంతా స్వేచ్ఛ ఉండకపోవచ్చు. ఏపీ ప్రభుత్వంలో ఎవరు నెంబర్2 అంటే చెప్పలేని పరిస్థితి. ఈ పొజిషన్లపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో తన పాత్ర ఏంటనేది చంద్రబాబు నిర్ణయిస్తారని అన్నారాయన. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుంటామని, రెండింటినీ జోడెద్దుల బండిలా ముందుకు తీసుకువెళ్తామని అన్నారు లోకేష్. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని, దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తామని చెప్పారు. ప్రజలు తమకు గొప్ప బాధ్యత అప్పగించారని దాన్ని సక్రమంగా నెరవేరుస్తామన్నారు లోకేష్. 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెస్తామన్నారు. రెడ్ బుక్ సంగతి ఏంటి? మంగళగిరిలో 91,000 పైచులకు రికార్డు మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ రెడ్ బుక్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రచారం వేళ చేతిలో రెడ్ బుక్ పట్టుకుని అధికారుల చిట్టా తయారు చేస్తున్నానంటూ మాట్లాడిన లోకేష్, రెడ్ బుక్లో ఉన్నవారిని ఏం చెయ్యబోతున్నారు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తానికైతే భారీ విజయంతో కేక పుట్టించిన లోకేష్ కూటమిలో ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది తెలియాల్సి ఉంది.